ప్రకాశం జిల్లాలో ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ బూత్ల వద్ద బారులు తీరారు. కనిగిరి నగర పంచాయతీ పరిధిలో మొత్తం 20 వార్డులు గాని 7 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 13 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా మొత్తం 39 మంది బరిలోకి దిగారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కర్నూలు జిల్లాలో 7 మున్సిపాలిటీల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్ల వద్ద బారులు తీరారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు జిల్లా అధికారులు 2000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా 225 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా 8,58,000 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాధారణ ఎన్నికలకు సంబంధించి ఈరోజు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉన్నటువంటి 26 పోలింగ్ స్టేషన్స్ లో కూడా ఈరోజు ఉదయం 7 గంటలకల్లా పోలింగ్ స్టార్ట్ అయింది. అందరు అధికారులు కూడా పీఓలు గాని ఓపీఓలు అందరూ కూడా తెల్లవారుజాము నుంచే అందరూ రెడీ అయిపోయి పూర్తి రిపోర్ట్లు అదేవిధంగా సామాగ్రితోటి సిద్ధంగా ఉన్నారు. ఓటర్ లిస్టుతో సహా అన్నీ కూడా వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వడం జరిగింది. ఏఎస్టీ డిస్ట్రిక్ట్తో సహా అన్ని వాళ్ళ దగ్గర ఏమేమి ఉంచుకోవాలి, ఓటర్స్కి ఏదైనా డౌట్ వస్తే ఎలా క్లారిఫై చేయాలనే విషయం మీద కూడా పూర్తి స్థాయిలో మనం వాళ్ళకి అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అందరూ కూడా సర్వసన్నద్ధంగా ఉన్నారు. ప్రజలంతా కూడా చక్కగా వచ్చి అన్ని రకాల ఏర్పాట్లు చేశాము. కోవిడ్కి సంబంధించి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ కూడా తీసుకున్నాం కాబట్టి అందరూ కూడా ఏ విధమైనటువంటి వెనుకబాటు లేకుండా వెంటనే ఓటింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.